మొదటి అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇంకొక మాట చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, శ్రేణిగాను పురుషుడిగాను వారిని. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించు, దేవుని స్వరూపమందు వారిని సృజించు. దేవుని సాయం కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, ఉదయకాలం మీ రక్తం చేత విమోచించబడిన సంఘముతో, ప్రాణమిచ్చి కొన్న మీ ప్రజలతో కలిసి, మీ ముఖదర్శనం కొరకై నన్ను తోడుకొని వచ్చిన అపారమైన మీ కృపా కనికరము వాత్సల్యత కొరకై స్తోత్ర. అపాత్రుణ్ణి అయోగ్యుణ్ణి మీ ప్రజల మధ్య నిలుచునుటకు యోగిని కాదు, మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ఉన్నాను. పరలోకపు తండ్రి, ఆత్మతో సత్యముతో జీవితములో మీరు జరిగించిన కార్యమును బట్టి, సకల ఆశీర్వచనమునకు మించిన అద్వితీయ మీ నామమును స్తుతించినట్లు, మీ గుణాతిశయములను పాడునట్లు, మీరు గ్రంథస్థం చేయబడిన వాక్యము నుండి కొన్ని మాటలను మీరు మాకు అనుగ్రహిస్తురండి. మార్గంలో ఉన్న వారిని త్వరపెట్టి తోడుకొని రండి. వచ్చిన వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. నన్ను మీ శ్రవ చాటున మరుగుపరచమని వేడుకుంటూ ఉన్నాను. మా అందరితో మీ వాక్యము పంచుకొనమని, నోరు తెరచి నోరారగా మిమ్మను పాడుటకు నన్ను మమ్మను మీరు ముట్టుమని, మీ అభిషేకం అనుగ్రహించమని, ఈ సమయాన్ని ఇక్కడ చేరిన మమ్మను మీ దయాపూర్వక సంకల్పానికి అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరవలసిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తాను. మరొకసారి మీ మధ్యకు ఈ రీతిగా ప్రభువులను తీసుకొచ్చినందుకు ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ఆది కాండం మొదటి అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతా వచ్చిన 27వ వచనాన్ని, అక్కడ మనకు దేవుని స్వరూపము అని కనిపిస్తూ ఉంది. అంటే ఉదయకాలం ఆరాధనలో మనం ప్రభువును దేవుని యొక్క గుణాతిశయములను తెలుసుకొని వాటి ఎందు మనం ఆనందించి, ఆ గుణాతిశయముల చేత మనం ప్రభువును ఆరాధించబద్దులమైన దేవుని స్వరూపము, దేవుని స్వరూపం ఎలాంటిది? ఇది మొదటి ప్రశ్న. దేవుని స్వరూపము ఎలాంటిది? కొన్ని మాటలు మనము వాక్యం నుంచి చూస్తాం. ఆది కాండము యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. 25వ వచనం, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివి, నీవెరిగి ఉన్నావు, పంపితివన్నని మీరు ఎరిగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని స్వరూపము ఎలాంటిది అంటే, ఏమని రాసినారు ఇక్కడ, నీతి స్వరూపుడగు తండ్రి. ఎవరైనా నీతి స్వరూపుడగు తండ్రి. అలాగే
ఇంకొక మాట కూడా మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19. అందరం కలిసి చదువుకున్నాం, 17, 18, 19 కలిసి ఉన్నాయి, కలిసి చదువుతున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునకైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాధీశమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన ఎవరు మహిమా స్వరూపియగు తండ్రి. దేవుని స్వరూపాలను మనం చూస్తా ఉన్నాం. మొదటగా యోహాను సువార్తలో మనం చూస్తున్నాము ఏ స్వరూపము కనిపిస్తా ఉంది అక్కడ మనకు, నీతి స్వరూపుడు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి గలవాడు, ఆయనలో దుర్నీతి లేదు. మరి మనలో ఉన్నదంతా కూడా ఏంటిది, వాక్యం చెప్తా ఉంది కదా, దుర్నీతి. నీతిమంతులు మరి దేవుని రాజ్యానికి దేవుని ఇంటికి పాత్రులని వాక్యం చెప్తా ఉంది, దుర్నీతిమంతులు దేవుని విగ్రహకు అగ్నిగుండానికి పాత్రుడు అని చెప్పబడతా ఉంది. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 రాయబడి ఉంది ఏమని అంటే, ఆయన ఏదో విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన ఏదో విశ్వాసం వచ్చినప్పుడు మనము నీతిమంతులముగా చేయబడతాం. మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తున్నాడంటే పవిత్రులనుగా చేస్తా ఉన్నాడు. దైవోగ్రతకు మన దుర్నీతిని బట్టి మన పాపమును బట్టి దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని మరి మరణానికి పాత్రులైన మనల్ని యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి ఏం చేస్తున్నాడంటే ఆయన తన కృపకు తన జీవమునకు మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవుని స్వరూపాన్ని మనం వాక్యం నుంచి చూస్తూ ఉన్నాం. దేవుడు నీతి స్వరూపుడై ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడు ఎఫెసీయులకు 1:19 చదివినాం, దేవుడు మహిమాస్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? మహిమాస్వరూపి అయి ఉన్నాడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 2:1, యాకోబు రాసిన పత్రిక 1 తీసిన వారు చూద్దారా, నా సహోదరులారా మహిమాస్వరూపి అయి అగు మన ప్రభు అయిన ఎవరంట ఆయన మహిమాస్వరూపి. ఎవరు మన దేవుడు? నీతి స్వరూపుడు, మహిమాస్వరూపుడు. ఇంకా మనం ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఏమై ఉన్నాడు దేవుడు? ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 6:10 చూద్దాం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఎవరంట దేవుడు? సత్యస్వరూపి పరిశుద్ధుడు. కనుకని యెషయా గ్రంథం మనం 6 చూస్తాము, దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మరి గానపతి గానములు చేయబడిన వాక్య భాగాన్ని మనం అక్కడ చూస్తాం. ఈ వాక్యాలన్నింటిని బట్టి మనం చూసినట్లయితే దేవుని స్వరూపము నీతి, మహిమ, ప్రేమ, సత్యము, పరిశుద్ధత అనేవి దేవుని యొక్క గుణాతిశయములైనవి.
దేవుని యొక్క లక్షణాలు అయి ఉన్నాయి. దేవుని స్వరూపం గురించి కొన్ని మాటలు చూస్తా వచ్చినాం. అలాగే దేవుని యొక్క పోలికను కూడా మనము వాక్యం నుండి కొన్ని మాటలు అలా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఏ పోలిక? నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును. అదే కొరింథీ రాసిన పత్రికలో మనం చదువుతామో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు ఉన్నారో, అలాంటి వారు నూతన సృష్టి, అలాంటి వారు నవీన స్వభావం ధరించుకున్న వారై ఉన్నారు. నవీనత్వం, నూతనత్వం, పాతది కాదు. పాత జీవితం ఎలా ఉందంటే అల్లరితోనూ, బీగములాడు స్వభావముతోనూ, ఇలాంటి పాత రోగ జీవితముతో కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావము దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చినాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 9-10 కలిసి ఉన్నాయి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావము ధరించుకొని ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నవీన స్వభావము. పాత జీవితం అంతా ఎలా ఉంది అంటే బాధతో ఉంది, దుఃఖంతో ఉంది, నిరాశతో ఉంది, నిట్టూర్పుతో ఉంది. నిర్మగాన 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు మరి బానిసలుగా ఫరో కింద దాసులుగా ఉన్నారు. వారి జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఉన్నదంతా ఏంటి అంటే చూద్దాం అన్నమాట. 2వ నిర్గమకాండ 3వ అధ్యాయం నిర్గమకాండము క్షమించండి 2వ అధ్యాయం 23వ వచనం. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాలు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచ్చు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను బట్టి మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని ఏమన్నా, ఇశ్రాయేల జీవితంలో దాసులుగా ఉన్నారు, బానిపత్వంలో ఉన్నారు, ఐగుప్తు యొక్క మరి బంధకములో వారు బందీలై ఉన్నారు. అలాంటి వారి జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, పాటలు లేవు. ఏమున్నాయి అంటే నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, మునుగుతూ ఉన్నారు. ఇలాంటి ప్రజల కొరకు దేవుడు ఏం చేసినాడంటే మోషేను పంపించినాడు. దేవుడు ఏం చేసినాడు? మోషేను పంపించినాడు. మోషేను పంపించి మరి ఐగుప్తు నుండి, ఐగుప్తు బంధకము నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించినారు. విడుదల పొందినటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నిట్టూర్పు లేదు, ఇప్పుడు బంధకము లేదు, ఇప్పుడు ఫరో యొక్క బానిసత్వం లేదు, బయటకు వచ్చినారు. బయటకు వచ్చినటువంటి మీరు ఏం చేస్తూ ఉన్నారంటే, రండి నిర్గమకాండం 15వ అధ్యాయం. సత స్వరూపి అయిన దేవుణ్ణి, నీతి స్వరూపుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి, కరుణా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి.
యెహోవాను గురించి గానము చేయడానికి, ఆయన గురించి అతిశయించడానికి దేవుడు ఇచ్చినటువంటి విడుదలను, దేవుడు మోషే ద్వారా కలిగించినటువంటి ఆ సంతోషాన్ని దేవునితో పంచుకోవడానికి వారు కూడి వచ్చినారు. కీర్తనలు పాడుతూ ఉన్నారు. నిట్టూర్పులు పోయినాయి, దుఃఖం పోయింది, బాధ పోయింది. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. లోకములో అపవాది బంధకములో ఉన్న మనల్ని యేసు క్రీస్తు ప్రభు ద్వారా విడిపించి ఏం చేసినాడంటే ఆయన నవీన స్వభావంలోనికి తీసుకొని వచ్చినాడు. జ్ఞానము కలుగు నిమిత్తము దేవుని పోలికగా సృజింపబడిన నూతన స్వభావంలోనికి ఆయన తీసుకొచ్చినట్లుగా వాక్య భాగాలను మనం చదువుతా వచ్చిన. దేవుని పోలిక ఎలాంటిది అంటే యథార్థత ఉంది దేవుని పోలికలో. దేవుని పోలికలో నీతి ఉంది, దేవుని పోలికలో భక్తి ఉంది, దేవుని పోలికలో జ్ఞానం ఉంది, దేవుని పోలికలో నవీన స్వభావం కలిగి ఉంది. ఇప్పుడు మనము దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను ఈ రెండింటిని ఒకసారి చూద్దాం. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే దేవుని గుణాతీశయం, దేవుని గుణ లక్షణాలు అవే ఏంటివి? నీతి, మహిమ, ప్రేమ, సత్యము, పరిశుద్ధత, యథార్థత, భక్తి, జ్ఞానము, నవీన స్థితి. ఇవన్నీ మనకు భౌతికంగా కనిపించవు కానీ ఇవన్నీ కూడా దేవుని స్వరూపాలై ఉన్నాయి, దేవుని యొక్క లక్షణాలై ఉన్నాయి, దేవుని యొక్క మరి గుణాతిశయములను ప్రచురం చేస్తూ ఉన్నాయి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూతారా? ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన, చాలు చాలు, ఏం రాసినారు ఇక్కడ? ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన, 749లో ఉంటుంది రాసినారు ఇక్కడ. ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన, పాప స్వరూపముగా మారిపోయినాం మనం కూడా, అనగా పాప లక్షణాలతో పోలినదిగా మనము చేయబడినాం. అక్కడ ఆ వచనాలన్నీ మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే దేవుని గుణాతిశయాలు పూర్తిగా మనలో నశించిపోలేదు. రండి, కొరంతికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరంతికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, 11వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను మధ్యలో. దేవుని పోలికయు మహిమయునై ఉన్నాము. ఏమై ఉన్నాం మనము? దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాం. ఇంకా మనకు వివరంగా యాకోబు రాస్తా ఉన్నాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను, మనము దేవుని పోలికగా పుట్టినాం, దేవుని మహిమను కలిగి ఉన్నాం. మనకి ఎలాంటి రూపం ఇవ్వబడింది అంటే దేవుని మహిమ, దేవుని పోలిక ఇవ్వబడింది. చూడండి, రూపాయి ఆకారాన్ని మనం చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ ఈ రూపాయి ఆకారాన్ని మరి చెడిపోయినా అది చెల్లుతుంది, కానీ దానికి ఉన్నటువంటి ముద్ర, ఆ రూపాయిలో ఉన్నటువంటి ముద్ర చెడిపోతే అది చెల్లదు. అలాగే మన స్థితి కూడా ఉంది. మన స్థితి కూడా ఎలా ఉంది అంటే మరి ఆకారము పోయినా కానీ దేవుని ద్వారా మనం పొందిన ఆ రూపాన్ని, ఆ మహిమను మరలా మనం పొందుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చినాడు. ఎప్పుడైతే ఈ ముద్ర మనలో ఉండదో అప్పుడు మనము దేవుని రాజ్యానికి పాత్రులముగాము, దైవోగ్రతకు పాత్రులమైపోతాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి మరి పాపమును బట్టి, దుర్నీతిని బట్టి మన యొక్క రూపము ఎంతగా చెడిపోయిందంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చెప్పబడింది. చదువుకుందామా మాట, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మరి ఈ పాపం వల్ల, ఈ లోకం వల్ల మన యొక్క రూపము ఎంతగా చెడిపోయింది అంటే ఈ వాక్య భాగం చెప్తా ఉంది. లోపలి నుండి, అనగా మనుషుల హృదయాలోచనలో నుండి, దురాలోచనలను, జారత్వమును,
దొంగతనములను నరాత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు ఆంభావమును అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని అపవిత్రపరిచింది. దేవుని రూపాన్ని, దేవుని పోలికను, దేవుని సన్నిధిని, దేవుని సహవాసానికి దూరం చేసేసినాయి. మనలో నుండి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఆ తర్వాత ఇట్లా మనం చదువుకుంటూ వస్తే దేవుని మహిమపరచలేనంత భయంకరమైన పాపంలోనికి, లోకములోనికి, అంధకారంలోనికి, చీకటిలోనికి, నిరాశలోనికి, నిట్టూర్పులోనికి, మూలుగులోనికి మనం వెళ్ళిపోయినాం. అందుకే చూడండి, మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, అలాగే 10వ వచనం కూడా చదువుకున్నాం. 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మరి అక్కడ రాసిన వీళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, మరణంలోనికి వెళ్ళిపోతారు. వారు దేవుని దగ్గరికి రారు అని చెప్పబడతా ఉంది. పైన మనం చదువుకుంటూ వచ్చినటువంటి దేవుని స్వరూపాన్ని, దేవుని గుణాధిశయములను వీటికి ఇక్కడ రాయబడినటువంటి వీటికి ఎంతో వ్యత్యాసం కనపడతా ఉంది. దేవుని స్వరూపానికి మనలో నుండి బయటకు వచ్చినటువంటి, మనల్ని అపవిత్రపరుస్తూ ఉన్నటువంటి ఈ ఇక్కడ రాయబడిన వీటికి ఎంతో వ్యత్యాసాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ వ్యత్యాసము ఎలాంటిదంటే ద్వేషాన్ని కలగజేస్తూ ఉంది. అయితే దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అపారమైనటువంటి ప్రేమను మన ఎడల కనబరచడానికి ఇష్టపడినాడు. మనము నశించి నరకానికి వెళ్ళిపోకుండా, మనము నశించి మరణపు నిద్ర నొందకుండానట్లు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు, మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత వాత్సల్యత అంటే, అపవిత్రులమని, దుర్నీతిమంతులమని, చెడిపోయిన వారమని, అంధకారంలో ఉన్నామని, మా రూపాన్ని కోల్పోయినామని, దేవుని పోలికను మనం కోల్పోయినామని ఆయన విడిచిపెట్టకుండా ఏం చేస్తూ ఉన్నాడు? 15వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట ఆయన? 16వ వచనం కూడా, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన మనల్ని సృజించుకున్నాడు. ఎలా సృజించుకున్నాడో మనం 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. వచ్చిన తన పోలికలో, తన రూపములో చేసుకున్నాడు. అయితే పాపమును బట్టి, దుర్నీతిని బట్టి మనము దేవుని రూపాన్ని కోల్పోయినాం, దేవుని పోలికను కోల్పోయినాం, దేవుని గుణాతిశయములు మనలో లేవు. అందుకే ఏం చేసినాడు ఆయన అంటే, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు ఏం చేసినాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఏం చేసినాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.
మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సమీపింపరాని తేజస్సులో మహామహిమలో అమరత్వం వహించిన దేవుడు మన కొరకు రిక్తునిగా, దీనునిగా, దాసునిగా, మనిషిని పోలికగా పుట్టి తను తాను తగ్గించుకొని మన సమస్త దుర్నీతిని, మన సమస్త పాపాన్ని, మన సమస్త అపవిత్రతను తన యొక్క శిలువ మరణము ద్వారా పరిశుద్ధపరచడానికి, తన యొక్క రక్తం చేత మనల్ని కడిగి తన స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మనల్ని తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి తీసుకొని వచ్చినాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించి ఉన్నాడు. అలాంటి దేవుడు, పాపము లేని దేవుడు, నీతి కలిగిన దేవుడు, సత్యస్వరూపైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనిషిని పోలికగా, రిక్తునిగా, దాసునిగా తను తాను తగ్గించుకొని అపార్థులైన మనలని, దుర్నీతిమంతులైన మనలని, నిత్యము తిరుగుబాటు చేసే మనలని, అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఏ మాత్రము మంచితనము లేని మనలని తన అరచేతులునికి తీసుకొని ఆయన ముఖదర్శనానికి మనల్ని తీసుకొని వచ్చినాయి. ఆయన ముఖదర్శనానికి వచ్చినటువంటి కెరూబులు, షరాపులు, దూతలు, పరిశుద్ధులు, వేల దూతల పరివారం ఏం చేస్తుందంటే ఎంతో ముఖం కప్పుకొని, ఎంతో కాలు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఈ మాటలు మనం ఎన్నోసార్లు వింటూ దేవుని ఆరాధించే ఆత్మతో మనం నింపబడడానికి ఇబ్బంది పడిపోతా ఉంటాం. చూడండి ఎంత వారు గంభీరంగా ఆరాధిస్తూ ఉన్నారంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. 2వ వచనం మొదటి నుండి. రాజైన విజయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా దేవాలయమును నిండుకొన ఆయన చొక్కా అంశులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. ఎగురుతూ ఏం చేస్తున్నారు వారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి గాన ప్రతిగానముల వల్ల ఏం జరిగింది అంటే, వారి కంఠస్వరము వలన గడప, కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండుకున్నది. ఎక్కడో లోకములో దైవోగ్రతకు పాత్రులమై, దేవునికి దూరమై, దేవుని ఇంటికి దూరమైపోయి నెమ్మది లేని జీవితం జీవిస్తున్న మన కొరకు దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం ఇచ్చినటువంటి దేవుడు, మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ములైన మన కొరకు, దుర్నీతిమంతులైన మన కొరకు భూమి మీదకి వచ్చినాడు. మన పోలికగా పుట్టినాడు. మన కొరకు తలపైన ముళ్ళ కిరీటము చేత మొత్తబడినాడు. మన సమస్త పాపపు క్రయధనాన్ని కలవరి సెలవులో చివరి రక్తపు బట్టు వరకు ఆయన చిందించి మనల్ని కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు, తన ప్రాణాన్ని మనకు ఇచ్చినాడు, మనల్ని కొన్నాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విమోచన, ఇంత గొప్ప ఆనందంలోనికి తీసుకొచ్చిన మన ప్రభువును మనము ఏం చేయాలి? కెరాబులు, శరాపులు, దూతలు, దూతగణాలైతే ఏం చేస్తున్నారంటే, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన సన్నిధిలో చేరి ఆయనను మరి వారి నోరు తెరిచి వారి కంఠ స్వరముల చేత ఆనందభరితులై సంతోషముతో
సాగిలపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన స్థితి గురించి ఈ వాక్య భాగాలన్నీ చెప్తా ఉన్నాయి. 4వ అధ్యాయం, ప్రభు నమ్మకమునకు. 5, 4 వచనాలు చదువుకోండి. 4, 5 వచనాలు చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుకుందాం. 4, 5 వచనాలు చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులకు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాడు. కాబట్టి నీవిక సౌదమ్మి మాట అందరం, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా ఏమైనాం. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉన్నాం? దుఃఖంలో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, నిట్టూర్పులో ఉన్నాం, ములుగులో ఉన్నాం, పాటలు లేవు, నెమ్మది లేదు, దేవుని రూపం పోయింది, దేవుని పోలిక పోయింది, పాపం వచ్చింది, దుర్నీతి వచ్చింది. అయితే తన కుమారుని ద్వారా, ఆయన తగ్గించుకున్నట ద్వారా, ఆయన సిలువ మోయట ద్వారా, ఆయన కొట్టబడుట ద్వారా, ఆయన దున్నబడుట ద్వారా, ఆయన తృణీకరింపబడుట ద్వారా మనము ఎన్నిక చేయబడినాం. మన ప్రభువు మన కొరకు కాచిన పరిశుద్ధ రక్తము చేత ఇప్పుడు మనము ఏమవుతున్నాము అంటే కుమారులముగా చేయబడినాం, వారసులముగా చేయబడతా ఉన్నాం. ఇంత గొప్ప ఆధిక్యతలోనికి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనము చేర్చబడినాం. ఆయన యొక్క సహవాసంలో చేర్చబడిన మనము మన ప్రభువును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకో మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు అని అక్కడ రాస్తా ఉంది. రక్షించుటకు ఆయన శక్తి కలిగిన వాడే. ప్రధాన యాజకుడుగా ఆయన మన కొరకు, మన పాప పరిహారం కొరకు ఆయన సిలువను మోసినాడు, సిలువలో రూపం కోల్పోయినాడు, సదస్సును కోల్పోయినాడు, ఆకారము కోల్పోయినాడు, కురూపిగా చేయబడినాడు. ఏషియా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువు మోసిన ఆ కలవరి సిలువ ద్వారా, ఆయన మరణించిన మరణము ద్వారా, ఆయన చేయబడిన ఆ సమాధి ద్వారా మనకు మరలా ఆదాములో కోల్పోయిన రూపాన్ని, ఆదాములో కోల్పోయిన పోలికను, ఆదాములో కోల్పోయినటువంటి దేవుని గుణాతిశయములను మరలా యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము ఆ మహిమలోనికి, ఆ నీతిలోనికి, ఆ సత్యములోనికి, ఆ యథార్థతలోనికి, ఆ ప్రేమలోనికి మనము చేర్చబడినాం. ఇట్టి ఆధిక్యతను పొందిన మనము మన ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం.